అంటే స్వతంత్ర్యానికి భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వర్క్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఫైవ్ స్టార్ పాలిటిక్స్ సి ఈ ఫైవ్ స్టార్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత సామాన్య మానవుడు ఎన్నికలు పోటీ చేయాలంటే విపరీతమైనటువంటి భయపడుతున్నాడు సార్ సో ఎన్నికలు అనేటివి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోయినాయి సో ముఖ్యంగా మనం చూసినట్టయితే భారతదేశంలో ఎన్నికలు స్వతంత్రంగా నిర్వహించడానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకు ఆర్టికల్ కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్ట కూడా రోజు రోజుకు దిగజారుతుంది మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు శేషన్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే అనేది మనం చూస్తున్నాం అదేవిధంగా మనం ఇంటర్నేషనల్గా కూడా మనం చూస్తే ఎలక్ట ఎలక్ష మన ఎలక్టోరల్ డెమోక్రటిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది ఎలక్టోరల్ డెమోక్రటిక్ ఇండెక్స్లో వీడెమ్ అనేటువంటి సంస్థ నిర్వహించిన దాంట్లో భారతదేశం ఒక ర్యాంకు నూట ఆరో ర్యాంక్ ఉంది మనకంటే రెండు పాయింట్ల కింద పాకిస్తాన్ ఉంది సో ఇది మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ చెప్తున్నా ఇంకా ఇరవై నాలుగు ఎలక్షన్ రిపోర్ట్ కలిపి పరిస్థితి ఏంటో నేను చెప్పలేను అట్లనే దర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టోరల్ అండ్ డెమోక్రటిక్ అలయన్స్ ఐ ఐడియా అని అంటారు ఆ ఐడియా సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా ఇండియా కూడా అందులో భాగస్వామి సో మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అందులో మెంబర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా గత దశాబ్ద కాలంలో ఇండియా ర్యాంకు పడిపోతూ వస్తూ ఉంది ఈ రోజు మనం ఒక యాభై ఎనిమిది యాభై ఒక్క స్థానంలో ఉన్నాము సో దీనికి ముఖ్యమైన కారణాలు ఏంది ఇప్పటి వరకు సార్ ఆల్రెడీ మన పూర్ణచంద్ర రాసా చెప్పాడు వాస్తవానికి మనం చూసినట్టయితే ఈ కార్పొరేట్ పాలిటిక్స్ కావచ్చు లేదా క్యాష్ కావచ్చు లేదా క్రిమినల్స్ కావచ్చు క్రిమినల్స్ సంబంధించినటువంటి డేటా మీరు చూస్తే రెండు వేల నాలుగులో కేవలం నూట ఐదు మంది ఎంపీల మీద లోక్సభ ఎంపీల మీద ఇరవై మనకు క్రిమినల్ కేసెస్ ఉండే అదే రెండు వేల తొమ్మిదిలో వస్తే నూట అరవై రెండు మంది మీద ఉంది రెండు వేల పద్నాలుగులో వస్తే నూట ఎనభై ఐదు మంది మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో టూ థర్టీ త్రీ మీద ఉంది ఇరవై ఇరవై నాలుగు వచ్చేస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వందల యాభై ఒక్క మంది పైన క్రిమినల్ కేసెస్ దట్ ఈజ్ నౌ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ క్రిమినల్ కేసెస్ ఉంది అందులో గమ్మత్ ఏంటంటే ఇరవై ఏడు మంది కన్విక్టెడ్ కేసులలో ఉన్నారు అందులో ముగ్గురు మర్డర్ కేసులకు కన్విక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు సో దట్ ఈస్ ది సీనియరీ ఆఫ్ ది ఎలక్షన్ ఇయరింగ్ ఇన్ ఇండియా సో మరి ఎలక్షన్ ఈ విధంగా రోజు రోజుకు అంటే ఈ రెండు వేల నాలుగులో నూట ఇరవై ఐదు మందికి ఉంటే ఇరవై ఇరవై నాలుగులో రెండు వందల యాభై ఒక్క మంది అంటే హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్స్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వన్ మెంబర్స్ పెరిగినా ఇండియన్ పాలిటిక్స్ ఏ విధంగా క్రిమినలైజేషన్ అవుతుందని మనం చెప్పక తప్పదు అదేవిధంగా మీరు చూసినట్టయితే క్యాష్ ఈ క్యాష్ లిమిట్ అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఒక ఎంపీ ఎలక్షన్కు తొంభై ఐదు లక్షల సీలింగు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్కు నలభై లక్షల సీలింగ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల్లో పెట్టినాం కానీ ఎవరన్నా దాన్ని పాటిస్తున్నారా మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్టయితే అవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రహసనంలాగా మారిపోయినాయి సో ఎన్నికల నిర్వహణలో ఒకప్పుడు మదర్ ఆఫ్ ఇండియా అని పిలువబడినటువంటి ఇండియా ఈరోజు ఫ్రీ ఎలక్షన్స్ ఉండొచ్చు కానీ ఫేర్ ఎలక్షన్స్ లేవు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేదు సో ఎన్నికలన్నీ కూడా అన్ఫేర్గా పవర్ ఉన్న వాళ్ళకు అనుకూలంగా డబ్బు ఉన్న వాళ్ళకు అనుకూలంగా అగ్రవర్ణాలకు అనుకూలంగా క్రిమినల్స్కి అనుకూలంగా తయారైనాయి కాబట్టి మా నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లోకి రావాలంటే భయపడుతూ ఉన్నారు సో మరి ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ క్యాష్ గురించి కూడా సార్ ఇంతకుముందు చెప్పిండు సో ఏ విధంగా మనం ఇక్కడ తెలంగాణ స్టేట్లో కానీ లేదా దేశవ్యాప్తంగా చూస్తే అదివిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అది రా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు ఎన్నికల సందర్భంగా సో ముఖ్యంగా మొన్న ఎలక్షన్లో చూస్తే జస్ట్ ఎన్నికల ముందు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ను ఈడీని ఉపయోగించి అరెస్ట్ చేసినారు సో అట్లానే ఈ స్టేట్లో కూడా కొందరిని అరెస్ట్ చేసినారు తమకు నచ్చలేని పాలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే నచ్చని పాలిటీషియన్ అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఈడీ రైడ్ చేయడం వాళ్ళని భయపెట్టించడం ఒకవేళ వాళ్ళు రూలింగ్ పార్టీలో చేరితే వాళ్ళ మీద అన్ని కేసులు మాఫి లేకపోతే అన్ని కేసులు కంటిన్యూ చేస్తాం సో ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ రావడం నిజంగా ఒక దురష్టకరమైన విషయం ఎందుకంటే ఎవ్వరు కూడా నిజ నిర్భయంగా నిజాయితీగా పోటీ చేసేటువంటి వాతావరణం ఫెయిర్ వాతావరణం ఇండియాలో ఇప్పుడు లేదు ఎన్నికలు అంటే భయపడాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినాం మొన్న మునుగోడు బై ఎలక్షన్ జరిగినప్పుడు పోలీసులే డబ్బులు తీసుకెళ్లేసి ఓటర్లకు పంచినటువంటి అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్లకు అందించినటువంటి సందర్భాలు మనం పేపర్లో చదివినాం సో ఇంతకంటే దారుణమైనటువంటి వ్యవస్థ మనం ఇంకా చూడలేము ఊహించలేము మరి అందుకనే అందుకని మన ఎన్నికల్ని కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తోటి ఈక్వలెంట్గా పోల్చిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈవెన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అయినా టాంజానియా కానీ నైజీరియా కానీ ఇట్లాంటి కంట్రీస్తో కూడా పోల్చిన సంఘటనలు కూడా ఉన్నాయి మరి తొంభై ఆరు మిలియన్ ఓటర్స్ అండ్ సారీ నైన్ సిక్స్టీ మిలియన్ ఓటర్స్ ఈ దేశంలో ఉన్నారు ఇప్పుడు అది పెరిగింది కూడా సో సుమారు ఒక వంద కోట్ల ఓటర్స్ ఉన్నటువంటి ఈ దేశంలో అదేవిధంగా ఈక్వల్ ఎంట్ పావర్టీ కూడా చాలా అబ్జెక్టివ్ ప్రావర్టీ ఉన్నటువంటి ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరపడం కొరకుండా కమిషన్ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎంత డిగ్రేడ్ అయిందో మనం చూసినాం జస్ట్ మొన్న ఎన్నికల ముందు ఉన్నటువంటి ముందే ఒక ఎలక్షన్ కమిషనరు మా రిజైన్ చేయడం ఇమ్మీడియట్గా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ను పెట్టడం ఇవన్నీ కూడా అనుమానాలు తావిస్తున్నాయి ఈవీఎంస్ మీద కూడా అనేకమైన అనుమానాలు జనాలు వెలిబుస్తూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భంలో ఎన్నికలు అనేది కేవలం రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్లకు డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే అనుకూలంగా ఈ ఎన్నికలు ఉంటాయనేటువంటి అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది ఏదైతే ఎన్నికలు అందరూ ఫ్రీ పాల్గొనాలి ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలనేటువంటి భావన చాలా దూరం